శ్రీమాత్రే నమః. శ్రీ దత్తాత్రేయ స్వామివారి వజ్రకవచం యొక్క మహత్యాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్తారన్నమాట. ఒకసారి భిల్లుడు అడవిలో తిరుగుతున్నప్పుడు క్రూరమృగాలు అతని చుట్టూ చేరతాయి. ఏమాత్రం భయపడకుండా చాలా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ ఉంటాడనమాట. ఆ క్రూరమృగాలు ఆ భిల్లుడిని ఏం చేయలేకపోతాయి. పార్వతీదేవి ఆశ్చర్యంతో మా పరమేశ్వరుణ్ణి అడుగుతారు. అప్పుడు పరమేశ్వరుడు చెప్తారనమాట, ఆ భిల్లుడు కేవలం దత్తాత్రేయ స్వామివారి వజ్రకవచం విన్నంత మాత్రాన్నే అతని శరీరం వజ్రతుల్యమైపోయింది, కాబట్టి అతన్ని ఆ క్రూరమృగాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి. అంత ధైర్యంగా క్రూరమృగాల మధ్య తిరుగుతున్నాడు అని చెప్పి చెప్తారన్నమాట. అంటే కేవలం విన్నంత మాత్రానే దేహం వజ్రతుల్యమైపోతే రోజు పారాయణ చేస్తే ఇంకెన్ని లాభాలు ఉంటాయి కదా. అలాగే దత్తాత్రేయ స్వామివారి వజ్రకవచం యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే, మన శరీరంలో ఆపాదమస్తకం అంటాం కదా, తల నుంచి మన బొటనవేలు కాలి చివరి బొటనవేలు వరకు కూడా ప్రతి అణువుని కదిలించే శక్తి ఉన్న మహాశక్తివంతమైన వజ్రకవచం అన్నమాట. ఎవరైతే ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉంటారో వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఏ అనారోగ్యము రాకుండా సాక్షాత్తు ఈ దత్తాత్రేయ స్వామివారు మనల్ని కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా పితృదోషాల వల్ల వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్యలు వస్తూ ఉంటే ఈ పారాయణను గనక రోజు చేస్తూ ఉంటే పితృదోషాలు పోయి వాళ్ళ ఇళ్లల్లో చాలా సుఖశాంతులు కలుగుతాయి. అలాగే ఎవరైతే గ్రహ బాధలతో బాధపడుతూ ఉంటారో, ఈ బాధ ఆ బాధ అని లేదు, సమస్త బాధలకి వజ్రతుల్యమైనటువంటి మహిమాన్వితమైన వజ్రకవచ స్తోత్రం అన్నమాట. సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామివారు మనకి ప్రసాదించిన ఒక ప్రసాదం ఈ వజ్రకవచం. కాబట్టి దీనిని మనం నేర్చుకుందాం. ఒకవేళ ఎవరికైనా సరే ఇది చదవటం రాకపోతే కనీసం ఈ వజ్రకవచ స్తోత్రాన్నైనా రోజు వింటూ ఉన్నా ఆ ఫలితం మనం కొంచెమైనా పొందొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ స్తోత్రాన్ని నేర్చుకుందాం. कथं संकल्प सिद्धि स्याद् वेद व्यास कलौ युगे धर्मार्थ काम मोक्षाणां साधनं किमुदाहृतम् व्यास उवाच शृण्वन्तु ऋषयः सर्वे शीघ्रं संकल्प साधनं सकृदुच्चार मात्रेण भोग मोक्ष प्रदायकम् गौरी शृंगे हिमवतः कल्प वृक्षोपशोभितम् दीप्ते दिव्यमहारत्ना हेम मण्डपमध्यगम् रत्नसिंहासनासीनं प्रसन्नं परमेश्वरम् मन्दस्मितमुखाम्भोजं शंकरं प्राह पार्वती श्रीदेवी उवाच देवदेव महादेवा लोकशंकर शंकरा मन्त्रजालानि सर्वाणि यन्त्रजालानि कृत्स्नसः तन्त्रजालान्यनेकानि मया त्वत्तश्रुतानि वै इदानीं द्रष्टुमिच्छामि विशेषेण महीतलम् इत्युदीरितमाकर्ण्या पार्वत्या परमेश्वरः करेणामृज्य सन्तोषात् पार्वतीं प्रत्यभाषत मयेदानीं त्वया सार्धं वृषमारुह्य गम्यते इत्युक्त्वा वृषमारुह्य पार्वत्या सह शंकरः ययौ भूमण्डलं द्रष्टुं गौर्याश्चित्राणि दर्शयन् क्वचित् विन्ध्याचल प्रान्ते महारण्ये सुदुर्गमे तत्र व्याहर्तुमायां तं भिल्लं परशुधारिणम् वध्यमानं महाव्याघ्रं नखदंष्टाभिरावृतम् अतीव चित्रचारित्र्यं वज्रकाय समायुतम् अप्रयत्नमनायासमखिन्नं सुखमास्थितम् पलायन्तं मृगं पश्चाद्व्याघ्रो भीत्या पलायतः एतदाश्चर्यमालोक्य पार्वती प्राह शंकरम् श्रीपार्वत्युवाच किमाश्चर्यं किमाश्चर्यमग्रे शंभो निरीक्ष्यताम् इत्युक्तः सततः शंभुर्दृष्ट्वा प्राह पुराणवित् श्रीशंकर उवाच
గౌరీ వక్ష్యామి తే చిత్రమవాంగ్ మానస గోచరం అదృష్టపూర్వమస్మాభిర్నాస్తి కించిన్న కుత్రచిత్ మయా సమ్యక్ సమాసేన వక్ష్యతే శృణు పార్వతీ అయం దూరశ్రవానామభిల్లః పరమధార్మికః సమిత్కుశ ప్రశూనాని కందమూల ఫలాదికం ప్రత్యహం విపినం గత్వా సమాదాయ ప్రయాసతః ప్రియే పూర్వం మునీంద్రేభ్యః ప్రయచ్చతి నవాంఛతి తేపి తస్మిన్నపి దయాం కుర్వతే సర్వమౌనినః దలాదనో మహాయోగీ వసన్నేవ నిజాశ్రమే కదాచిదస్మరత్సిద్ధం దత్తాత్రేయం దిగంబరం దత్తాత్రేయస్మతృగామీ చేతిహాసం పరీక్షితుం తక్షణాసోపి యోగీంద్రో దత్తాత్రేయస్ సముత్థితః తం దృష్ట్వాశ్చర్యతోషాభ్యాం దలాదన మహామునిః సంపూజ్యాగ్రే విషీదం తం దత్తాత్రేయమువాచతం మయోపహూతః సంప్రాప్తో దత్తాత్రేయ మహామునే స్మతృగామీ త్వమిత్యేతత్ కిం వదంతీ పరీక్షితుం మయాద్య సంశ్రుతోసి త్వం అపరాధం క్షమస్వ మే దత్తాత్రేయో ముని ప్రాహ మమ ప్రకృతిరీదృశీ అభక్త్యా వా సుభక్త్యా వా యస్మరేన్నామనన్యధీః తదానీం తముపాగమ్య దదామి తదభీప్సితం దత్తాత్రేయో మునిం ప్రాహ దలాదన మునీశ్వరం యదిష్టం తద్ృణీష్వత్వం యత్ప్రాప్తోహం త్వయా స్మృతః దత్తాత్రేయం మునిం ప్రాహ మయా కిమపి నోచ్యతే త్వచ్చిత్తే యత్స్థితం తన్మే ప్రయచ్ఛ ముని పుంగవా శ్రీ దత్తాత్రేయ ఉవాచ మమాసి వజ్ర కవచం గృహాణేత్య వదన్ మునిం తథేత్యంగీకృతవతే దలాదమునయే మునిః స్వవజ్ర కవచం ప్రాహ ఋషిచ్ఛందః పురస్సరం న్యాసం ధ్యానం ఫలం తత్ర ప్రయోజనమశేషతః అస్య శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్ర మంత్రస్య కిరాత రూపీ మహారుద్ర ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ దత్తాత్రేయో దేవత ద్రాం బీజం ఆం శక్తిః క్రౌం కీలకం ఓం ద్రాం ఆత్మనే నమః ఓం ద్రీం మనసే నమః ఓం ఆం ద్రీం శ్రీం సౌః ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లః శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ఓం ద్రాం మంగుష్ఠాభ్యాం నమః ఓం ద్రీం తర్జనీభ్యాం నమః ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః ఓం ద్రైం అనామికాభ్యాం నమః ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః ఓం ద్రః కరతలకర పృష్ఠాభ్యాం నమః ఓం ద్రాం హృదయాయ నమః ఓం ద్రీం శిరసే స్వాహా ఓం ద్రూం శిఖాయై వషట్ ఓం ద్రైం కవచాయ హుం ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్ ఓం ద్రః అస్త్రాయ ఫట్ ఓం భూర్భువః సువరోమితి దిగ్బంధః ధ్యానం జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయాయ యోగీంద్రాచంద్రాయ పరమాత్మనే కదా యోగీ కదా భోగీ కదా నగ్నః పిశాచవత్ దత్తాత్రేయో హరిః సాక్షాద్ భుక్తి ముక్తి ప్రదాయకః వారాణసీ పురస్నాయీ కొల్హాపుర జపాదరః
माहुरी पुरभीक्षासी सह्य साई दिगंबरः इंद्रनील समाकारः चंद्रकांति समद्युतिः वैढूर्य सदृश स्फूर्तिः चलत् किंचित् जटाधरः स्निग्धधावल्य युक्ताक्षोत्यंत नीलकनीनिकः भ्रूवक्षस्मश्रु नीलांकः शशांकसदृशाननः हास निर्जित निहारः कंठ निर्जित कंबुकः मांसलांसो दीर्घबाहुः पाणि निर्जित पल्लवः विशाल पीन वक्षाश्चा ताम्र पाणिर्दलोदरः पृथुलश्रोणि ललितो विशाल जघनस्थलः रंभास्तंभोपमानोरुः जानु पूर्वैकजं खकः गूढगुल्फः कूर्म पृष्टो लसत्वादो परिस्थलः रक्तारविन्द सदृशा रमणीय पदाधरः चर्मांबरधरो योगी स्मतृगामी क्षणे क्षणे ज्ञानोपदेश निरतो विपद्धरण दीक्षितः सिद्धासन समासीन ऋजुकायो हसन्मुखः वामहस्तेन वरदो दक्षिणेनाभयंकरः बालोन्मत्तपि साचीभिः क्वचिद्युक्तः परीक्षितः त्यागी भोगी महायोगी नित्यानन्दो निरञ्जनः सर्वरूपी सर्वदाता सर्वगः सर्वकामदः भस्मो धूलित सर्वांगो महापातकनाशनः भुक्तिप्रदो मुक्तिदाता जीवन्मुक्तो न संशयः एवं ध्यात्वानन्यचित्तो मद्वज्रकवचं पठेत् मामेव पश्यन् सर्वत्रा समया सह संचरेत् दिगंबरं भस्मसुगंधलेपनं चक्रं त्रिशूलं ढमरुं गदायुधं पद्मासनं योगी मुनीन्द्रवंदितं दत्तेति नामस्मरणेन नित्यम् ओम लं पृथ्वी तत्वात्मने श्री दत्तात्रेयाय नमः गंधं परिकल्पयामि ओम हम आकाश तत्वात्मने श्री दत्तात्रेयाय नमः पुष्पं परिकल्पयामि ओम यम वायु तत्वात्मने श्री दत्तात्रेयाय नमः धूपं परिकल्पयामि ओम रं वह्नि तत्वात्मने श्री दत्तात्रेयाय नमः दीपं परिकल्पयामि ओम वं अमृत तत्वात्मने श्री दत्तात्रेयाय नमः अमृत नैवेद्यं परिकल्पयामि ओम सं सर्व तत्वात्मने श्री दत्तात्रेयाय नमः तांबूलादि सर्वोपचारान् परिकल्पयामि अध वज्रकवचम् ओम दत्तात्रेयाय शिरः पातु सहस्राब्जेषु संस्थितः भालं पात्वा न सूयेयः चंद्रमंडलमध्यगः कूर्चं मनोमयः पातु हंक्षं विदलपद्मभूः ज्योतिरूपोक्षिणी पातु पातु शब्दात्मकश्रुती नासिकां पातु गंधात्मा मुखं पातु रसात्मकः जिह्वां वेदात्मकः पातु दंतोष्ठौ पातु धार्मिकः कपोलावत्त्रिभुः पातु पात्वशेषं ममात्मवित् सर्वात्मा षोडशाराब्जा स्थितः स्वात्मावताद्गलम् स्कंधौ चंद्रानुजः पातु भुजौ पातु कृतादिभूः जत्रुणी शत्रुजित् पातु पातु वक्षस्थलं हरिः कादिठान्तद्वादशार पद्मगोमरुदात्मकः योगीश्वरेश्वरः पातु हृदयं हृदयस्थितः पार्श्वे हरिः पार्श्ववर्ती पातु पार्श्वस्थितः स्मृतः
हठयोगादि योगग्नः कुक्षिं पातु कृपानिधिः डकारादि फकारान्ता दशारसरसीरुहे नाभिस्थले वर्तमानो नाभिं वह्यात्मको भवतु वह्नितत्त्वमयो योगी रक्षतान्मणिपूरकम् कटिं कटिस्थ ब्रह्माण्ड वासुदेवात्मको भवतु वकारादिलकारान्ता षट्पत्राम्बुजबोधकः जलतत्त्वमयो योगी स्वाधिष्ठानम् ममावतु सिद्धासनसमासीना ऊरु सिद्धेश्वरोऽवतु वादिसान्तचतुष्पत्रसरोरुहनिबोधकः मूलाधारम् महीरूपो रक्षताद्वीर्यनिग्रही पृष्ठम् च सर्वतः पातु जानुन्यस्तकराम्बुजः जङ्घे पात्ववधूतेन्द्रः पात्वङ्घ्रीतीर्थ पावनः सर्वाङ्गम् पातु सर्वात्मा रोमाण्यवतु केशवः चर्म चर्माम्बरः पातु रक्तम् भक्तिप्रियोऽवतु मांसम् मांसकरः पातु मज्जाम् मज्जात्मकोऽवतु अस्थिनिस्थिरधीः पायान्मेधाम् वेधाः प्रपालयेत् शुक्रम् शुककरः पातु चित्तम् पातु दृढाकृतिः मनोबुद्धिमहङ्कारम् हृषीकेशात्मकोऽवतु कर्मेन्द्रियाणि पात्वीशः पातु ज्ञानेन्द्रियाण्यजः बन्धून् बन्धुत्तमः पायाच्छत्रुभ्यः पातु शत्रुजित् गृहारामधनक्षेत्रपुत्रादीन्शम् करोवतु भार्याम् प्रकृतिवित् पातु पश्वादीन् पातु शाङ्गभृत् प्राणान् पातु प्रधानज्ञो भक्ष्यादीन् पातु भास्करः सुखम् चन्द्रात्मकः पातु दुःखात् पातु पुरान्तकः पशून् पशुपतिः पातु भूतिम् भूतेश्वरो मम प्राच्याम् विषहरः पातु पात्वाग्नेयाम् मखात्मकः याम्याम् धर्मात्मकः पातु नैऋत्याम् सर्ववैरिहृत् वराहः पातु वारुण्याम् वायव्याम् प्राणदोऽवतु कौबेर्याम् धनदः पातु पात्वैशान्याम् महागुरुः ऊर्ध्वम् पातु महासिद्धः पात्वदस्ता जटाधरः रक्षाहीनम् तु यस्थानम् रक्षत्वादिमुनीश्वरः ॐ द्राम् अङ्गुष्ठाभ्याम् नमः ॐ द्रीम् तर्जनीभ्याम् नमः ॐ द्रूम् मध्यमाभ्याम् नमः ॐ द्रैम् अनामिकाभ्याम् नमः ॐ द्रौम् कनिष्ठिकाभ्याम् नमः ॐ द्रः करतरकरपृष्ठाभ्याम् नमः ॐ द्राम् हृदयाय नमः ॐ द्रीम् शिरसे स्वाहा ॐ द्रूम् शिखायै वशट ॐ द्रैम् कवचाय हुम् ॐ द्रौम् नेत्रत्रयाय वौषट ॐ द्रः अस्त्राय फट ॐ भूर्भुवः सुवरोमिति दिग्विमोकः एतन्मे वज्रकवचम् यः पठेत् शृणुयादपि वज्रकायश्चिरञ्जीवी दत्तात्रेयोऽहमब्रुवम् त्यागी भोगी महायोगी सुखदुःखविवर्जितः सर्वत्र सिद्धसङ्कल्पो जीवन्मुक्तोऽद्यवर्तते इत्युक्त्वान्तर्दधे योगी दत्तात्रेयो दिगम्बरः दलादनोऽपि तज्जप्त्वा जीवन्मुक्तः स वर्तते भिल्लो दूरश्रवानामा तदानीम् श्रुतवानिदम् सकृच्छ्रवणमात्रेण वज्राङ्गो भवदप्यसौ इत्येतद्वज्रकवचम् दत्तात्रेयस्य योगिनः
श्रुत्वा शेषं शम्भुमुखात् पुनरप्याह पार्वती। श्रीपार्वत्युवाच एतत् कवचमाहात्म्यं वद विस्तरतो मम। कुत्र केन कदा जाप्यं कियज्जाप्यं कथं कथम्। उवाच शम्भुस्तत्सर्वं पार्वत्या विनयोदितम्। श्रीपरमेश्वर उवाच शृणु पार्वती वक्ष्यामि समाहितमनाविलम्। धर्मार्थकाममोक्षाणामिदमेव परायणम्। हस्त्यश्वरथपादाति सर्वैश्वर्यप्रदायकम्। पुत्रमित्रकळत्रादि सर्वसन्तोषसाधनम्। वेदशास्त्रादिविद्यानां विधानं परमं हि तत्। सङ्गीतशास्त्रसाहित्या सत्कवित्वविधायकम्। बुद्धिविद्या स्मृतिप्रज्ञामतिप्रौढिप्रदायकम्। सर्वसन्तोषकरणं सर्वदुःखनिवारणम्। शत्रुसंहारकं शीघ्रं यशः कीर्तिविवर्धनम्। अष्टसङ्ख्यामहारोगाः सन्निपातास्त्रयोदश। षण्णवत्यक्षिरोगाश्च विंशतिर्मेहरोगकाः। अष्टादश तु कुष्ठानि गुल्मान्यष्टविधान्यपि। अशीतिर्वातरोगाश्च चत्वारिंशत्तु पैत्तिकाः। विंशतिश्लेष्मरोगाश्च क्षयचातुर्धिकादयः। मन्त्रयन्त्रकुयोगाद्याः कल्पतन्त्रादिनिर्मिताः। ब्रह्मराक्षसवेताला कूष्माण्डादिग्रहोद्भवाः। सङ्गजादेशकालस्थास्तापत्रयसमुत्थिताः। नवग्रहसमुद्भूता महापातकसम्भवाः। सर्वे रोगाः प्रणश्यन्ति सहस्रावर्तनाध्रुवम्। अयुतावृत्तिमात्रेण वन्ध्या पुत्रवती भवेत्। अयुतद्वितया वृत्त्या ह्यपमृत्युजयो भवेत्। अयुतत्रितया चैवाखेचरत्वं प्रजायते। सहस्रायुतदर्वात् सर्वकार्याणि साधयेत्। लक्षावृत्त्या सर्वसिद्धिर्भवत्येव न संशयः। विषवृक्षस्य मूलेषु तिष्ठन् वै दक्षिणामुखः। कुरुते मासमात्रेण वैरिणं विकलेन्द्रियम्। औदुम्बरतरोर्मूले वृद्धिकामेन जाप्यते। श्रीवृक्षमूले श्रीकामी तिन्त्रिणी शान्तिकर्मणि। ओजस्कामोऽश्वत्थमूले स्त्रीकामैः सह कारके। ज्ञानार्थी तुलसीमूले गर्भगेहे सुताधिभिः। धनाधिभिस्तु सुक्षेत्रे पशुकामैस्तु गोष्ठके। देवालये सर्वकामैस्तत्काले सर्वदर्शितम्। नाभिमात्रजले स्थित्वा भानुमालोक्य योजपेत्। युद्धे वा शास्त्रवादे वा सहस्रेण जयो भवेत्। कण्ठमात्रे जले स्थित्वा यो रात्रौ कवचं पठेत्। ज्वरापस्मारकुष्ठादि तापज्वरनिवारणम्। यत्र यस्या स्थिरं यद्यत् प्रसक्तं तन्निवर्तते। तेन तत्र हि जप्तव्यं ततः सिद्धिर्भवे ध्रुवम्। इत्युक्तवान् शिवो गौर्वै रहस्यं परमं शुभम्। यः पठेत् वज्रकवचं दत्तात्रेयसमो भवेत्। एवं शिवेन कथितं हिमवत्सुतायै प्रोक्तं दलादमुनये त्रिसुतेन पूर्वम्। यः कोऽपि वज्रकवचं पठतीह लोके दत्तोपमश्चरति योगिवरश्चिरायुः। इति श्रीरुद्रयामले हिमवत्खण्डे मन्त्रशास्त्रे उमामहेश्वरसंवादे श्रीदत्तात्रेयवज्रकवचस्तोत्रं सम्पूर्णम्।